వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన పచ్చబొట్ల మహేష్ అనే వ్యక్తి తన ఇంట్లో మోటార్ రిపేర్ చేస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కరెంట్ షాక్ కొట్టడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పచ్చబొట్ల మహేష్ తన ఇంట్లోనే మోటార్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడని అక్కడ స్థానికులు తెలిపారు. మహేష్ ఆ కుటుంబానికి ఒక్కడే కొడుకు కావటంతో ఆ కుటుంబంలో విషాద చావేలు అలుముకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తోలుత కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు తదితరులతో కలిసి జగ్గంపేట మండలంలోని రాజాపూడిలో 333.97 లక్షల ఖర్చుతో నిర్మించనున్న 8 కిలోమీటర్ల రాజాపూడి భూపతిపాలెం రోడ్డు, 114.50 లక్షలతో నిర్మాణం జరగనున్న 1.65 కిలోమీటర్ల మేకలగొంది భూపతిపాలెం రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం జగ్గంపేటలో 90 లక్షల ఖర్చుతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, జగ్గంపేట తహసీల్దార్ వై సరస్వతి, జగ్గంపేట సర్పంచ్, ఉప సర్పంచ్, రాజాపూడి సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరయ్యారు. ఒకసారి సార్ మేడం మరి ఎలా చూడండి ఓకే సార్ జగనన్న జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి 2,30,000 ఉద్యోగాలతో కూడిన కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరుతూ భిక్షాటన చేపట్టిన తెలుగు యువత అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు. నిరుద్యోగ యువజన జేఏసీ కొత్తగా వైసీపీ ప్రభుత్వం చేసిన 1,180 ఉద్యోగాలు తేదేపా హయాంలో మంజూరు చేశారన్న విషయం దాచిపెట్టడం సిగ్గుచేటు అని కాకర్ల తిరుమల నాయుడు అన్నారు. తెలుగు యువత అధ్యక్షులు నిరుద్యోగ యువజన జేఏసీ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 13 జూలై తలపెట్టిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని నిరుద్యోగులకు పిలుపు ఇచ్చిన కాకర్ల తిరుమల నాయుడు. మీ పార్టీ అనుచరులకు మాత్రం లక్షలాది రూపాయల వేతనంతో కూడిన నామినేటెడ్ పదవుల, నిరుద్యోగులకు మాత్రం మొండి చెయ్య, ఇదెక్కడి న్యాయం అంటూ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించారు. తెలుగు యువత అధ్యక్షుడు, నెల్లూరు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జగన్ బాబు జగన్ బాబు
నమస్కారం రాష్ట్రంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను నిరసిస్తూ నూతనంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 230,000 ఉద్యోగాలను నూతన జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తూ ఫ్రెష్ గా క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత నెల రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో విద్యార్థి యువజన సంఘాలందరూ కూడా రోడ్డు నెక్కిన ఆందోళన చేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే చలనం ఉండదో ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినంత కూడా చలనం లేకుండా ప్రవర్తిస్తా ఉంది మేము ఈ సందర్భంగా ఒకటి అడగతా ఉన్నాం నిన్నటి రోజున అత్యంత హడావిడి చేస్తూ ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 గ్రూప్ 2 కు సంబంధించి 1180 పోస్టులు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఆర్పాటంగా ప్రకటించే పరిస్థితి మనం చూసాం ఈ సందర్భంగా మేము రాష్ట్ర పెద్దలను అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే మొన్న రిలీజ్ చేసినటువంటి జాబులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో ఇచ్చిన నోటిఫికేషన్లో జాబులు ఈరోజు మీరు రిలీజ్ చేసే పరిస్థితి ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ ప్రక్రియ కోసం ఆపినటువంటి ఉద్యోగాలని ఈరోజు మీరిచ్చి మీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి అబద్ధాలు చెప్పుకునే నీచమైనటువంటి ప్రభుత్వంగా మేము ఈరోజు అభిప్రాయపడతా ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సచివాలయంలో ఉద్యోగాలు 25,000 మెగా డిఎస్ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మిగతా అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు 19వ తేదీన చిలో విజయవాడ కార్యక్రమానికి పెనుపిడవడం జరిగింది ఆ కార్యక్రమానికి లోకేష్ బాబు గారు కూడా హాజరవుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పుకునే సందర్భంగా అందరిని పిలుపునివ్వడం జరుగుతుంది సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో స్థానిక గాంధీ చౌక్ దగ్గర వర్తక వ్యాపారులకు కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుర్వేదిక్ మందును సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వరరావు దేశపాండే పంపిణీ చేశారు సదాశివపేట మండలంలోని పలు గ్రామ ప్రజలు తమ అవసరాల నిమిత్తం వస్త్ర వ్యాపారుల దగ్గరికి వస్తుంటారు మండలంలోని ప్రజలకు ఎవరికీ కూడా కరోనా బారిన పడకుండా ఉండటానికి తమ వంతు సహాయంగా ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుని వర్తక వ్యాపారులకు అందజేస్తున్నట్టు ఆయన అన్నారు కరోనా థర్డ్ వేవ్ వస్తున్న వేళ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పక ధరించాలని కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మెంతోట చంద్రశేఖర్ శ్రీశైలం యాదవ్ బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఎక్కడైతే ఈ కిరాణా వర్తక సంఘం వాళ్ళు ఉన్నారో వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రజలు వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళ దగ్గరకు వస్తారు మరి వాళ్ళ దగ్గర సామాన్లు ఖరీదు చేసుకొని వెళ్తారు ఆ విధంగా వారికి ఎవరికన్నా ఉన్నప్పుడు మరి ఈ వ్యాపారస్తులకు ఈ కరోనా సోకే అవకాశం ఉంది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము గతంలో చూసాం మాకు ఆ రోజు సురేష్ గుప్తా గారికి ఇబ్బంది అయితే ఏ హాస్పిటల్లో జాగలు లేవు ఎక్కడ వెంటిలేటర్ల సౌకర్యం దొరకక చాలా ఇబ్బందులు పాలేదు కావున ఆ విధంగా ఒక సోదరుని కోల్పోయిన బాధ విపరీతం దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచించి మరి ఈ అవకాశం ఇప్పటికే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి ఉచితంగా వేయాలని భారతదేశ ప్రజలందరికీ ఉచితంగా వేయాలని చెప్పి మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు పిలిపించారు ప్రతి ఒక్కరు వేసుకోవాలి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలా మరి అదేవిధంగా మాస్కులను ధరించాలని చెప్పి ఖచ్చితంగా తెలియ భారతీయ జనతా పార్టీ సదాశివపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆయుర్వేదమే శ్రీరామ రక్ష అనే నినాదంతో మరి ఆయుర్వేద మందైనటువంటి ఆనందయ్య గారు ఈ కరోనా మహమ్మారిని పాల్గొనడానికి మరి ప్రజలకు చేరు రాకుండా ఉండడానికి దాని బారిన పడకుండా ఉండడానికి తాను తయారు చేసినటువంటి మందులు మరి వెంకటేశ్వర యూనివర్సిటీ మరి ఆయుర్వేదిక్ మెడికల్ శాల వాళ్ళందరూ కూడా దీన్ని సర్టిఫై చేసి ఓకే అన్న తర్వాత ఈరోజు ఆ మందును ఇక్కడ సదాశివపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా గతంలో మా పార్టీ సభ్యుడైనటువంటి మరి సురేష్ గుప్తా గారు వర్తక సంఘం ప్రెసిడెంట్ గారు మరి కరోనా మహమ్మారితోటి తాను మనల్ని వదిలి వెళ్ళిపోయారు ఆ విధంగా ఆ దృష్టిలో ఆలోచించుకొని మరి ఎక్కడైతే ఈ కిరాణా వర్తక సంఘం వాళ్ళు ఉన్నారో వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రజలు తర్వాత కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలా మరి అదేవిధంగా మాస్కులను ధరించాలని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ
అదే విధంగా తోచిన సాయంగా మేము కూడా ఈ ఆయుర్వేదిక్ ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మన పూర్వకాలం కూడా ఎప్పటి నుంచి మనకు ఆయుర్వేదం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఆయుర్వేద మందును కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది మరి ఆ విధంగా ఈ రోజు వర్తక సంఘం వాళ్ళందరికీ కూడా ఈ రోజు షాప్ల వాళ్ళందరికీ కూడా మేము పంపిణీ చేస్తున్నాం ఆ విధంగా దీన్ని ఉపయోగించుకొని మరి ఈ యొక్క ప్యాకెట్ను ఈరోజు ఒక్కరోజు ఒక పూటకు చింతగింజ సైజు రెండు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ప్రతీది కూడా ఇందులో ఈ పాంప్లెట్లు రాయడం జరిగింది ఈ దీంట్లో పాంప్లెంట్లు మొత్తం అన్ని సూచనలు సలహాలు అన్నీ ఇవ్వడం జరిగింది మందు వాడినప్పుడు ఏ విధంగా ఉండాలి దీన్ని పాటిస్తూ చదువుకొని ప్రతి ఒక్కరి విధంగా కూడా ఈ విధంగా మీరు మందులు వేసుకోవాలని చెప్పి జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారిని మనం పారదోలాలంటే సోషల్ డిస్టెన్స్ లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందని కూడా మనందరికీ తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్డు మీదుగా ఈ మోటార్ సైకిల్ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం తహసీల్దార్ వరహాలయ్యకు మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్ రావు, సక్కుమల్ల గంగాధర్, బర్లా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 కోట్లు అటు ఇట్లా ఇచ్చేదంటే ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు సివిల్ సప్లై ఎండి కానీ మేనేజర్ కానీ అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఒక్క పిఠాపురానికి సంబంధించిన సప్లై ఎండి కానీ మేనేజర్ కానీ అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఒక్క పిఠాపురానికి సంబంధించి దగ్గర దగ్గర 150 కోట్లు పైచులకు రైతులకు రావాలి. రైతుల డబ్బులు మీరు ఎందుకు వాడుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రైతుల డబ్బులు ఇది వరకు చంద్రబాబు పరిపాలనలో ఇలాగ వేసిన వారం రోజుల్లో రైతుల అకౌంట్లో పడి వెబ్సైట్లో సీరియల్ ప్రకారంగా ఎంత ధాన్యం మండలం కొన్నాం, ఎంత నియోజకవర్గం కొన్నాం, ఎంత జిల్లా కొన్నాం, ఎంత రాష్ట్రం కొన్నాం అన్నది ఉంది. డబ్బులు ఎంత ఇచ్చామన్నది ఎందుకు పెట్టట్లేదని నేను సూటిగా అధికారులను అడుగుతా ఉన్నాను. ఇటు కలెక్టర్ గారిని కానీ అటు జాయింట్ కలెక్టర్ గారు కానీ డబ్బులు ఎంత బాకీ ఉన్నదన్నది వెబ్సైట్లో ఎందుకు పెట్టట్లేదు? మీరు మండలాల వారిగా ఎందుకు పెట్టట్లేదు? తొలకరి వస్తుంది, ఇంకా మెల్ల పుస్తులు లేవు తాకట్లు పెట్టడానికి, ఎక్కడి నుంచి తేవాలి? కౌలు డబ్బులు కట్టక వాళ్ళమ్మ పొలాలు ఇవ్వట్లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మేము ఎలా బతకాలి? సుమారు 70 రోజులు పైన అయింది, ఒక్క పైసా చిల్లిగలవ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అంటే ఈ డబ్బుని ఏం చేశారు? ఇస్తారా ఇవ్వరా? ఇవ్వనని చెప్తే మేము క్రాప్ హాలిడే ప్రకటించుకుంటాం. ఇంకేదంటే రైతులంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. రైతు ప్రభుత్వం అంటున్నారు ఏది? రైతులు డబ్బు తీసుకుని మేము ఇంట్లో పెట్టుకుంటే మేము ఏం చేస్తాం? రైతులు ఎలా బతకాలి? తొలకరి ఎలా చేయాలి? ఈ విధంగా పిఠాపురం రైతాంగం బాధల్లో ఉన్నారు. యావత్ జిల్లా కూడా బాధల్లో ఉన్నారు. పిఠాపురం రైతాంగం ఒకటే కాదు, తక్షణం రైతుల డబ్బులు రైతులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇవ్వని పక్షంలో మేము క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వస్తుంది. ఇంకేంటే పెట్టుబడులు లేవు, ఇంకా ఎక్కడుంటాయి? మెల్లవి అన్నీ తీసి తాకట్లు పెట్టాం, ఒక్క రూపాయికి చిల్లుగవ్వ కూడా లేదు, తొలకర వస్తుంది. అంచేత తక్షణం జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి తక్షణం ఈ నియోజకవర్గమే కాకుండా తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి రైతులు డబ్బులు ఇవ్వాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ ద్వారా ఈ డిమాండ్ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఇటు పిఠాపురం రైతాంగం, జిల్లా రైతాంగాన్ని మొత్తానికి కూడా డబ్బులు ఇవ్వాలి. ఒక్క పిఠాపురంలోనే సుమారు 150 కోట్ల రూపాయలు రావాల్సింది, బకాయిలు ఉన్నాయి కాబట్టి 70% తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతున్నాను. ఎలా ఉందంటే దొంగ కింద ఉన్న పరిస్థితి. బాకీ ఉన్నవాడు వెళ్ళి మా డబ్బులు మాకివ్వండి అంటే కేసులు పెడుతున్నారు రైతుల మీద. ఇది చాలా అన్యాయం. రైతు కష్టపడి వేళ దేశానికి భోజనం పెడుతుంటే అటువంటి రైతు డబ్బులు మీరు ఇవ్వకుండా రైతు రోడ్డు ఎక్కి నిరసన తెలిపితే కేసులు బేడీలు వేయడమేంటి ఈ ప్రభుత్వం పోలీసులతోటి? చాలా దారుణంగా రైతులను అవమానం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. తక్షణం డబ్బులు ఇవ్వకపోతే మేము గ్రామాల వారిగా ఉద్యమించే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
విజయనగరం జిల్లా కొత్తవలస హైస్కూల్ గ్రౌండ్ లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నెక్కల నాయుడు బాబు డిసిసిబి చైర్మన్ గా ఎన్నికైన నెక్కల నాయుడు బాబును శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తన కార్యాలయంలో శాలువా కప్పి సత్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరూ కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే అన్నారు అనంతరం కొత్తవలస హైస్కూల్ మైదానంలో నాయుడు బాబుతో కలిసి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మొక్కలు నాటారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని క్రీడలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే అన్నారు డిసిసిబి చైర్మన్ నెక్కల నాయుడు బాబు మాట్లాడుతూ తనకు డిసిసిబి పదవి లభించినందుకు ఆనందంగా ఉందని సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు గోరపల్లి శివ సర్పంచ్ రామస్వామి బచ్చన నాయుడు డాక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మేమంతా రాజకీయంలో ఉంటాము 24 గంటలు ఎలక్షన్ ఎలాగా అది ఎలాగా ఇది ఎలాగా రకరకాల వ్యూహాలు అన్నీ ఉంటాయి స్పోర్ట్స్ అనేది ఇది సచే వండర్ఫుల్ థింగ్ అది ఎంటైర్ ప్లానెట్ స్పోర్ట్స్ యాక్చువల్గా ఇట్ బ్రింగ్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ కూడా తీసుకొస్తాం నేను చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను సూర్యబాబు 3 కార్యక్రమాలు పిలిచాడు నేను బాస్కెట్బాల్ ఆడేవాడిని సో స్పోర్ట్స్ అనేది రేజెస్ ద స్పిరిట్ ఆఫ్ ద హ్యూమన్ సో ఈ ఇక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ మీరు చేయాలన్నా తప్పనిసరిగా మేమైతే బాగా ఎంకరేజ్మెంట్ అయితే వాస్తవానికి మన కొత్త వలస ఏరియాలో ఇదే బెస్ట్ ప్లేస్ కూడా ఇంత మంచి ఇందాక శివ చెప్పినట్టు యాక్చువల్గా మొత్తం చుట్టూ ట్రాక్ వేయడానికి కూడా తను కూడా సాయం చేస్తాను తప్పనిసరిగా దీన్ని డెవలప్ చేద్దాం మా సైడ్ నుంచి అయితే మీకు ఫుల్ కోఆపరేషన్ అవుతుంది మొక్కలాడే కార్యక్రమం నా బర్త్డే రోజు అని మీరు చెప్పారు కాకపోతే 9 ఎప్రిల్ నుంచి బర్త్డేని అలా చేస్తారని బర్త్డే చేసుకోను అలాంటిది 5 మండలాల్లోని ఎవరికి వాళ్ళే జమ పెట్టకుండా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టేసేటప్పటికి మరి ఇంకా నేను ఇంకెక్కడికి కదులుతాను అని చెప్పేసి ఆ రోజు రాలేదు అదర్వైజ్ ఆ రోజు కంపల్సరీ వచ్చేవాడిని కొత్త వలసలోనే ఇక్కడే ఉంటాం గంట గడికి కూర్చొని ఎస్కోట్ వెళ్దాం అనుకున్నాం అలా కాకుండా వేపడవలు ఏమో పూజారులు సన్నాయి డీజే ఒక్క మండలం వాళ్ళు అలా అందరూ చేయడం అందుకే రాలేకపోయారు మీకైతే తప్పనిసరిగా మేము ఫుల్ కోఆపరేషన్ ఇస్తామండి అయితే ఈరోజు మా అది ఏంటంటే ఇంకా 5 ఫంక్షన్స్ ఉన్నాయి సో ఈ అన్ని ఫంక్షన్స్ కూడా లంచ్కి సంబంధించిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అభిరామ్ ఆసుపత్రిలో ఆ సంస్థ మేనేజర్ డైరెక్టర్ మేకపాటి దీప్తి చిన్నపిల్లల వైద్యులు పవన్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఆరోగ్యశ్రీ ద్వారా అభిరామ్ వైద్యశాలలో ఉచిత ఆరోగ్య సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని అర్హులైన వారు తమ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న ఉచిత ఆరోగ్య వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోవిడ్ నేపథ్యంలో ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో కోవిడ్ వైద్య సేవలను అందించామని ప్రస్తుతానికి కోవిడ్ సేవలను నిలుపుదల చేసి జనరల్ సేవలు పూర్తి స్థాయిలో అందిస్తున్నామని 6 విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులతో 24/7 వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు చిన్నపిల్లల వైద్యులు పవన్ కుమార్ మాట్లాడుతూ తల్లి పిల్లలకు సంబంధించిన పూర్తి స్థాయిలో అన్ని విధాల వైద్యం ఆసుపత్రిలో అందుబాటులో ఉందని కోవిడ్ 3rd wave పిల్లలకు సోకే అవకాశం ఉందనే వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండటంతో 3rd wave కోవిడ్ పెద్ద ప్రభావితం చూపదని తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని 3rd wave పిల్లలకు కోవిడ్తో రక్షణ పొందవచ్చని దానికి సంబంధించిన వైద్యం అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరూ SMS పాటించాలని సూచించారు వైద్యురాలని స్పెషలిస్ట్ అనమాట మన నేను అభిరామ్ హాస్పిటల్లో ఆత్మకూరు నుండి పనిచేస్తున్నాను మన హాస్పిటల్లో మెయిన్ వచ్చేసి 6 బ్రాంచ్లు ఉన్నాయండి ఒకటి గర్భవతులకి ప్లస్ గర్భసంచి వ్యాధులకి సంబంధించిన విభాగం ఒకటి తర్వాత పిల్లలకి అంటే 24 గంటలు పిల్లల డాక్టర్ అంటే పీడియాట్రిషియన్ 24 గంటలు మన హాస్పిటల్లో అవైలబిలిటీలో ఉంటారు తర్వాత ఎముకలు నరాల వ్యాధి నిపుణులు ఉన్నారు వాళ్ళు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు తర్వాత హెర్నియాలు వరిబీజము అండవాయువులు గాల్ బ్లాడర్లో రాళ్ళు కిడ్నీలో రాళ్లకు కూడా మన హాస్పిటల్లో ఆపరేషన్లు చేస్తారండి ఇవన్నీ కూడా 100% అన్ని కూడా అంటే కాన్పులు అయితేనేమి
పిల్లలకి చిన్నపిల్లలకి జ్వరాలు ఇవన్నీ అయితే ఏమి ఎముకలు విరిగిన వాళ్ళకైతే ఆపరేషన్లు అయితే ఏమి ఇవన్నీ కూడా ఫ్రీగా 100% ఫ్రీగా ఆరోగ్యశ్రీలో ఈహెచ్ఎస్ కార్డుల కింద చేస్తామన్నమాట. ఎక్కువగా సెకండ్ వేవ్ కరోనా వచ్చింది కాబట్టి ఆ టైంలో మే జూన్ ఏంటంటే ఫుల్ కరోనా సేవలు అందించామన్నమాట. కానీ జూలై 15వ తేదీ నుంచి కోవిడ్ సేవలన్నీ పూర్తిగా ఆపేశాము. ఓన్లీ ఓపీ బేస్డ్ లో మాత్రమే కోవిడ్ చూస్తున్నాము. మెయిన్ నాన్ కోవిడ్ సేవలు మాత్రం ఫుల్ గా స్టార్ట్ అయిపోయాయండి. సర్జరీస్, డెలివరీస్, ఎమర్జెన్సీస్, ఆర్థోపెడిక్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నాన్ కోవిడ్ కింద నాన్ కోవిడ్ కేసులు మాత్రమే అడ్మిట్ చేసుకుని ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. నమస్తే, నా పేరు డాక్టర్ పవన్ కుమార్, అభిరామ్ హాస్పిటల్ చిన్నపిల్లల డాక్టర్ అండి. ప్రత్యేకంగా అందరూ నోట్లో మాట్లాడే మాటలు తాడివేరు, కరోనా తాడివేరు చిన్నపిల్లల్లో ఎఫెక్ట్ అవుతారని చెప్పి ఇది ఒక మిస్కన్సెప్షన్ అంటే నమ్మకంలో. చాలా స్టడీస్లో చిన్నపిల్లలకి తాడివేరు ఇంపాక్ట్ అవుతారని చెప్పి ఎక్కడ తెలియలేదు. సో ఎందుకంటే పిల్లలలో ACE2 ఇన్హిబిటర్ చాలా తక్కువగా ఉంటాయి, ప్లస్ కంపారిటివ్లీ అడల్ట్స్తో పోలిస్తే చిన్నపిల్లలకి రెస్పెక్టర్స్ కోమార్బిడ్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా ట్రీట్మెంట్ దాని తగ్గట్టుగానే మనం ఇక్కడ చేయబడుతుంది. సేమ్ సింపుల్ SMS రూల్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ శానిటైజర్ ఉపయోగించి తాడివేరు రాకుండా కాపాడుకుందాం, ఇంట్లోనే ఉందాము, కరోనాను జయిద్దాం. తాడివేరు ఇంపాక్ట్ చిన్నపిల్లలకు వస్తుందని భయపడద్దు పేరెంట్స్, ముఖ్యంగా చెప్పవలసిన విషయము. సెకండ్, ఒకవేళ వచ్చినా కూడా పిల్లలకి సివియారిటీ చాలా తక్కువగా ఉంటుంది, మైల్డ్ కేసెస్, మాడరేట్ కేసెస్ వరకే వస్తాయి. ఒకవేళ సివియారిటీగా వచ్చినా దాని దగ్గరగా మనం గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే కరెక్ట్ టైంలో రికవరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని గ్రీన్ హౌస్ రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిన్నికృష్ణ మరణంతో అనుమానాలున్నాయని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడు చిన్నికృష్ణ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, ఏ విధంగా మృతి చెందాడో ఫ్యాక్టరీ యాజమాన్యం సమాధానం చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలున్నారని వారి కుటుంబం నేడు రోడ్డున పడకుండా ఉండేందుకు గ్రీన్ హౌస్ యాజమాన్యం 30 లక్షల రూపాయల నగదు సాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని ఫ్యాక్టరీ ఆవరణ నుంచి తొలగించమంటున్న బాధితులు. మీకున్న సమస్య అర్థం ఉంటుంది సార్, చెప్పేది బాగా మీరు మాట్లాడుతున్నారు. నా బాధ ఏంటంటే కనీసం రాలేదు అక్కడ నేను
పడలూరు మండలం నాగరాజుపాలెం గ్రీన్హౌస్ నందు ఒక బండి నుంచి ఇంకో బండి మెటీరియల్ షిఫ్ట్ చేస్తుండగా మధ్యలో ఈ చిన్న సంగతి మెటీరియల్ అంటే రొయ్యలు షిఫ్ట్ చేసేదాన్ని మధ్యలోకి వెళ్ళాడు. ఈ డ్రైవర్ ఏంటంటే వెనక్కి బండి తీసేసాడు. ఇతను మధ్యలో ఇతను ఇది నలిగింది కొంచెం. ఎడ మాత్రమే లేచాడు, కూర్చున్నాడు, మా దగ్గర మంచిలు తాగాడు. ఈ కాదు పోదని చెప్పేసి ఇక నన్ను హాస్పిటల్కి పంపించేసి ఇక్కడ బాగానే ఉన్నాడు. Keep watching ANN News.